రామరాజు గారికి జై భారత్ మాతా జై ఇంత మంచి కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఆవరణలో జరుపుకోవడం చాలా గణ అధ్యాపక గణ ప్రధాన అధ్యాపక జీ ఓ మేరే సాథియో కో ఆప్ సబ్కో మేరా ప్రణామ్ मेरा नाम प्रकाश कौर 9th क्लास पढ़ रही हूँ। आज हम यहाँ अल्लूरी सीतारामा सीतारामा राजू के बारे में याद करने के लिए इकट्ठा हुए हैं। इनका जन्म जुलाई 4, 1897 में विशाखापट्टनम जिले पांड्रिक गांव में हुआ। उनके पिता का नाम वेंकट सीतारामा राजू, माँ का नाम सूर्य नारायणम्मा। अल्लूरी सीतारामा राजू जंगल में जीवन गुजारे। ब्रिटिश लोगों के अनुसार पेड़ नहीं काटना चाहिए। अल्लूरी सीतारामा राजू 1987 जुलाई 4 జన్మించాడు। అతని తల్లి పేరు సూర్యనారాయణమ్మ, తండ్రి పేరు వెంకటరామరాజు, మరియు చిన్నప్పటి నుండి రామరాజు చాలా కష్టాలు పడ్డాడు। అప్పుడు చిన్నప్పుడే అతని తండ్రికి కలరా వ్యాధి రావడం వల్ల మరణించాడు। సమాకారే परब्रह्म स्वरूपिणी वासरा पीठ निलये सरस्वती नमोस्तुते। मेमु रोटरी क्लब आफ् निजामाबाद आध्वर्यंलो मी ओक स्कूल को रावडं जरिगिंदि। ई रोजु मी मुंदुकु मा रोटरी क्लब इंचार्ज प्रेसिडेंट गारैनटुवंटि पास्ट प्रेसिडेंट वी श्रीनिवास गारु, सेक्रेटरी गारु डॉक्टर विशाल गारु, अलागे मन स्कूल प्रिंसिपल गारु, मा मित्रुलु ट्रेजरर डॉक्टर हरिस्वामी गारु, जॉइंट सेक्रेटरी नवीन मालु गारु, अलागे मुख्यमैन रोटरी क्लब पर्सन पास्ट प्रेसिडेंट अयिनटुवंटि गौरवनीय तुलसीदास पटेल गारु, अलागे प्रेस एंड मीडिया टीचर्स మీ స్టూడెంట్స్ మీ అందరు కూడా నమస్కారం। అయితే ఇప్పుడే స్టూడెంట్స్ అల్లూరి సీతారామరాజు గారి గురించి చెప్పడం జరిగింది। అయితే అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి సందర్భంగా మీకు తెలియజేయాలని ఏంటంటే, ఆయన అప్పటి కాలంలో దాదాపు 120 సంవత్సరాల క్రితం అప్పుడు ఏ ఆయుధాలు లేవు, అయినప్పటికీ కూడా ఆ యొక్క ఆరో తెలుగులో ఏమంటారు సార్, బాణం ధనస్సు బాణం తోటి ధైర్యం తోటి ఆంగ్లేయులను తరిమి కొట్టడానికి ముందు రావడం జరిగింది। అయితే ఆ యొక్క చిన్న వయసులోనే మీలాంటి ఒక చిన్న వయసులోనే ఆ యొక్క
దుప్పదా ఆ యొక్క ప్రణాన్ని కడుతూ వాళ్ళని ఎట్లా తరిమి కొడదాం, మన భారతదేశాన్ని ఎలా మనం ముక్తిప్పిద్దాం వాళ్ళ ద్వారా అన్నట్టు ఆ యొక్క ధ్యేయంతో ముందుకు రావడం జరిగింది. అయితే వారి యొక్క జీవిత చరిత్ర నుండి ఒక మెసేజ్ మీరు అందరూ తీసుకోవాలి. ఇప్పుడు మీకు రోటరీ క్లబ్ తరఫున మీకు ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్ కూడా అల్లూరి సీతారాం రాజు గారి యొక్క విషయంలో ఒక టాపిక్ మీద మీకు పెట్టడం జరుగుతుంది. ఎవరైతే దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ పార్టిసిపెంట్స్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరైతే ఎన్నుకబడతారో వారికి కూడా మా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నుంచి ప్రైజెస్ ఇవ్వడానికి మేము వస్తాం. అయితే మీరు ఇటువంటి మహనీయుల యొక్క చరిత్ర మీరు చదవాలి. మీ యొక్క స్కూల్లో లైబ్రరీ ఉందా? ప్రిన్సిపల్ సార్ నేను కోరేది ఒకటే, ఇటువంటి ఒక మహనీయుల యొక్క చరిత్ర ఉన్నటువంటి ఒక పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి లైబ్రరీలో పెట్టండి. ఒకవేళ లేదంటే మేము రోటరీ క్లబ్ తరఫున కూడా ముందుకు వస్తాం సార్, పిల్లల కోసం స్వామి వివేకానంద కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, భగత్ సింగ్ కానివ్వండి, ఇట్లాంటి అలాగే వీర సావర్కర్ గారు కానివ్వండి, వీరి యొక్క సాక్రిఫైస్ భారతదేశాని కోసం ఛత్రపతి శివాజీ కానివ్వండి, చాలామంది ఉన్నారు. చాలా యొక్క అప్పట్లో ఉన్నటువంటి ఎవరైతే గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారో వారి యొక్క సాక్రిఫైసే ఈరోజు మనం ఇంత స్వచ్ఛందంగా ఉన్నాం. అయితే వారి యొక్క సాక్రిఫైస్ మీరు వచ్చే తరం యువతరం భారతదేశం యొక్క ప్రగతికి మీరు మెట్టు కాబట్టి మీరు ఇటువంటి ఒక మానవుల యొక్క చరిత్ర చదివినట్టయితే మీలో కూడా ఒక స్ఫూర్తి వస్తుంది. అలాగే భారతదేశం ఈరోజు ఎలా వరకు మనం అయితే మీకు చెప్పేది ఒకటే, ఎవరు కూడా నేను ఒక చిన్న స్కూల్లో చదువుతున్నాను లేకుంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను అనే ఒక భావన మనసులోకి తీసేయండి. మీరు ఎవరితో కూడా తక్కువ కారు, మీలో కూడా టాలెంట్ ఉంది. నో మ్యాన్ ఈజ్ యూజ్లెస్ బట్ ఈజ్ యూజ్డ్ లెస్. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఏదో ఉంటుంది, ఆ టాలెంట్ను మనం అందరం కూడా ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేయాలి. ఆ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్తాం అనే విషయంలో కూడా మనం ఆలోచించాలి తప్ప ఇగ్నోర్ మాత్రం ఆ టాలెంట్ని చేయద్దు. అయితే ఈ ఇటువంటి ఒక మానవుల యొక్క చరిత్ర చదువుతూ మీ యొక్క డైలీ లెసన్తో పాటు మీరు అది చదివినట్టయితే మీ యొక్క లైఫ్లో మీరు కూడా డెఫినెట్లీ మీ యొక్క గోల్ అచీవ్మెంట్లో ముందుకు వస్తారు. అలాగే ఒక అడ్వకేట్ పరంగా కూడా మీకు ఒక విషయం చెప్పాల్సిందే, ఇప్పుడు చిన్న పిల్లల్లో ఇంతమంది మీరు న్యూస్ పేపర్స్ చదువుతారు బాబు, ఇద్దరు ముగ్గురే, ఓకే, ఎంతమంది టీవీ న్యూస్ చూస్తారు? టీవీ సీరియల్స్ కాదు, న్యూస్ న్యూస్ అందరు చూస్తారు. అయితే ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎటువంటి క్రైమ్స్ అవుతున్నట్టు మీరు చూస్తున్నారు? ఎటువంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఎటువంటి క్రైమ్స్ అవుతున్నాయి చెప్పు, గౌరవ్ చెప్పు. వాళ్ళని కిడ్నాప్ చేస్తూ వారికి రకరకాలుగా యూజ్ చేసుకుంటున్నటువంటి సందర్భం ఈ రోజుల్లో మనం న్యూస్లో చూస్తున్నాం. అయితే మీరు చేయాల్సింది ఒకటే, ఏదైతే తెలియని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మీకు ఎటువంటి ప్రలోభాలు ఇచ్చినా కానీ ఆ ప్రలోభాలకు మీరు మోసపోవద్దు. కోయిని ఆపో చాక్లెట్ దితాము, ఐస్ క్రీమ్ దితాము, తిలాతాము, యా ఏ సెల్ ఫోన్ దిలాతాము, పెన్ దిలాతాము బోలేతో భీ ఆప్ లోగ్ జిన్కో నహీ పహచాన్తే ఉన్సే కిసీ తరహ కీ భీ బాత్చీత్ నహీ కర్నా. సమజ్ మే ఆ రహా? హిందీ మే బాత్ కరూ, తెలుగు మే బాత్ కరూ? హిందీ మే హీ బోలో. ఔర్ దూసరి బాత్ అచ్చా, తెలుగు కూడా మాట్లాడు. అయితే ఇంకొకటి, ఎవరైనా మీకు తరచుగా మీరు స్కూల్ వచ్చేటప్పుడు కానీ స్కూల్ నుండి ఎక్కడైనా షాపింగ్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా మీకు ప్రాబ్లం చేసినప్పుడు డైరెక్ట్గా మీ ప్రిన్సిపల్ గారిని లేదా మీ పేరెంట్స్ని, మీ అన్నని, మీ అక్కని డెఫినెట్లీ షేర్ చేయండి. కానీ ఎవరో ప్రాబ్లం చేస్తున్నారో, ఎవరో సతాయిస్తున్నారని మీరు దానికి ఇగ్నోర్ చేయొద్దు, సహించొద్దు. అర్థమవుతుందా? ఏమమ్మా? ఎస్, ప్రతిదీ కూడా మీరు
पेरेंट्स एद चाल आशल तो स्कूल पंप वी सेफ्टी तो वारी आशयल तो पीड़ा गोल अचीव चेयर मेमंदर को अच्छे एना चिंल वर्कूटे चिंलू एक् पे कहाँ काम करते हो दिखते अपने छोटे बच्चे होटल और वेरी गुड एग्जीबिशन। तो आप क्या करना, आप लोग किसको फोन करके बोलना, कौन सा नंबर को बोलना, कभी बोले किसी को क्यों क्यों नहीं बोले, फोन नहीं है तो किसी को भी पूछ सकते आप, कोई भी बोलो। ये चीजों के लिए देते, ये चीजों के लिए भी देते। और एक चाइल्ड हेल्पलाइन नंबर है मालूम आप सबको, कौन सा नंबर, 10-9। वेरी गुड, एक बार सब लोग ताली बजाओ। सबको आप सबको 100 मालूम, 1098 मालूम, मगर कोई भी हेल्प नहीं करते। और छोटे बच्चों का मैरिजेस नहीं करना ना, कर सकते छोटे बच्चे, कौन से उम्र में करना उनका मैरिज, 21। कौन 21 में कौन रहना, बच्चा बच्ची, 1098 ఏ విధంగా ఏం పని చేస్తారు తెలుసా మీకు, ఏం చేస్తారు చెప్పండి, రోటరీ క్లబ్ అనేది ఇది కూడా స్వచ్ఛంద సంస్థ, ఇది డిస్ట్రిక్ట్ 3150 ఉంటే దీని ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ 3150 110 క్లబ్లు ఉంటాయి ప్రపంచం మొత్తంలో, మన వరల్డ్ లో కూడా 3800 క్లబ్లు ఉంటాయి మొత్తం ప్రపంచం మొత్తంలో, ఈ క్లబ్లు ఉంటాయి। ఈ క్లబ్ అనేది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్, విద్య వైద్యాలు కానీ ओल इतर इतर स्वच्छंद स्वच्छंद संस्थल तो पनचे उ स्कूल को रावे सतोष अल्लूर सीतारामराज जयंती जरूर इक गवर्नमेंट स्कूल चेयर कारणसावाल मन मन देशा कोसम इतना मंदिर कष्ट इतना मंदिर पाट पड़ा ఎన్ని త్యాగాలు చేసింది ప్రాణాలు పోయిన తెలుసా మీ అందరికి, మీ సార్ చెప్పాడు ఎంతో ఎంతో పెద్ద వీరులు వీళ్ళందరూ సర్దార్ వర్ణపడే వీళ్ళందరూ కూడా చెప్పారు కదా సార్ అట్లనే, మీరు కూడా మంచి స్ఫూర్తితోని మంచి చదువుకొని మానవ సేవే మాధవ సేవ, మంచి చదువుకొని మంచిగా ఇటువంటి మాత్ర మంచి పేరు తెచ్చుకోవాలని మా తరఫున కోరుకుంటున్నాను నేను। మీ స్కూల్లో ముందు ముందు మా సెక్రటరీ గారైన డాక్టర్ విశాల్ గారు గాని स्वामी डॉक्टर गारी राजकुमार गारी वीलू आध्र्यो मुं मु मैं स्वच्छंद संस्था द्वारा मंच कार्यक्रम सेवा मुझे इकड़ मेन बाग ने अभी तुटो अड़गे वरकूंटी अभी तेजी गवर्नमेंट गवर्नमेंट स्कूल इंत प्रोत्साहन अन्नी विधाल ड्रेस मंच चलिए अंदर मंच चलिए पैक रही अल्लूरी सीतारामराजु जयंती शुभाकांक्ष अलंक रोटरी क्लब स्वच्छंद संस्था प्रतिनिधि अध्यक्ष जनरल सेक्रेटरी गारू तरह एक्स प्रेसिडेंट गारू इतना नमस्कार मरी दूसरे अल्लूरी सीतारामराजु जयंती मैं कार्यक्रम रेग्युर चूंटा अल्लूरी सीतारामराज जयंती इंका सरदार वल्लभ भाई पटेल जयंती यानी मैं प्रोफेसर जयशंकर जयंती यानी इवन चूंटा एंकमेंटे अभी गड़ी गता मैं स्फूर्ति निपानी एंकंटे पिलू मन को वे मन भाई भारत पौर अंटे वीलकू विषय
తెలియకుంటే మనం చేయలేము. ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకోండి ఆ పిల్లలకి ఏమి తెలియదు, మరణ పడిపోతాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పోతే గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మరించుకొని మరొక స్ఫూర్తి సాధిస్తారని చెప్పేసి చేస్తాం. అయితే మన అల్లూరి సీతారామరాజు గురించి పెద్దలందరూ కూడా చెప్పారు. 1897లో అల్లూరి సీతారామరాజు జన్మించారు. మన పక్క రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. అల్లూరి సీతారామరాజు గురించి చెప్పాలంటే అప్పటికే స్వాతంత్ర ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. జనరల్గా స్వాతంత్ర ఉద్యమము మన సిపాయి తిరుగుబాటు అంటాం 1857లో అప్పటి నుంచే స్టార్ట్ అయిందని ఆ డేట్లో అట్లా మనం సమయం స్టార్ట్ అయిందని మనం గమనిస్తాం. అంటే దాని తర్వాత అల్లూరి సీతారామరాజు ఒక పేద కుటుంబంలో జన్మించి మారుమూల గ్రామంలో జన్మించి అప్పుడు జరుగుతున్నటువంటి బ్రిటిష్ వారి యొక్క అరాచకాల మీద పోరాడాలి అంటే ఒక్కోరు పోరాడతారా ఒక్కోరే బయటకు వచ్చి మొబిలైజేషన్ చేసి అది కూడా ఒక మారుమూల ప్రాంతం నుంచి. అప్పుడు సార్ చెప్పినట్టుగా ఆయుధాలు లేవు, ఇప్పుడంటే రకరకాల ఆయుధాలు వచ్చేసినాయి. మన రష్యా యుద్ధం జరిగింది, భయంకరమైన ఆయుధాలతో పోరాడుకున్నాయి కానీ అప్పుడు ఏం లేవు. అయినా కానీ వాళ్ళకు అందుబాటులో ఉండే ఆయుధాలతో బ్రిటిష్ వారి మీద పోరాటం జరిపాడు. ఆ తర్వాత చాలా తక్కువ వయసులోనే ఒక 24 ఇయర్స్ 25 ఇయర్స్ ఏజ్లోనే చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఆ స్ఫూర్తిని నింపుకొని ఎంతోమంది వాళ్ళ శిష్యులు బయటకు వచ్చి స్వాతంత్ర సమర దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇంకా మన ప్రతి సంవత్సరం కూడా ఈ అల్లూరి సీతారామరాజు జయంతి జరుపుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఇదే విధంగా వేరే కార్యక్రమాలు కూడా చేస్తుండాలి. ఇంకా మా పాఠశాలకు వచ్చినటువంటి ఈ యొక్క రోటరీ క్లబ్ ప్రతినిధి అందరికీ కూడా నా యొక్క వినోదం ఏంటంటే సార్ రెగ్యులర్గా ఇంతకుముందు కూడా ఒక గత 2 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నారు. దాని తర్వాత మహిళా ఇది రోటరీ క్లబ్ కూడా ఉంది, వాళ్ళు కూడా మాకు మంచి సహాయం చేసినారు. ఎందుకంటే మా పాఠశాలలో కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు బ్లాక్ బోర్డ్ సరిగా పనిచేయలేదు, వాళ్ళు చూసినారు మహిళా ప్రతినిధి వచ్చి మాకు ఒక 3 గ్రీన్ బోర్డ్స్ అంటే మంచి బోర్డ్స్ ఇచ్చినారు, గ్రీన్ బోర్డ్స్ ఇచ్చినారు. దాని తర్వాత మేము కూడా కానీ ఒక 2 మేము కూడా మా పాఠశాల తరఫు నుంచి 2 గ్యాలరీ వేసుకున్నాము. అయితే ప్రతి క్లాస్లో గ్రీన్ బోర్డు మా దగ్గర. ఇంకా మాకు ఒక ఈ టేబుల్ సెట్ కూడా ఇచ్చారు, టేబుల్ సెట్ విత్ కొన్ని చైర్స్ మహిళా ప్రతినిధి ఇచ్చారు. ఇప్పుడు మా పాఠశాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ పాఠశాల కాబట్టి గవర్నమెంట్ దీన్ని ఫుల్గా దీన్ని ఫుల్ ఫ్లెడ్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర నిధులు లేకపోవచ్చు. కాబట్టి మేము ఏం చేస్తామంటే వచ్చిన ప్రతినిధులను రోటరీ క్లబ్ కానీ లయన్స్ క్లబ్ కానీ మహిళా ప్రతినిధుల రోటరీ క్లబ్ కానీ ఎవరు వచ్చినా కానీ మేము మా పాఠశాల నుంచి ఒక రిక్వెస్ట్ పెడతాం. ఏంటంటే మా పిల్లల సమస్యలు ఇవ్వండి సార్, మరి మీతో ఏమైనా ఉంటే చేయాలంటే సంతోషం అని చెప్పి ఇంతకుముందు కూడా మేము లయన్స్ క్లబ్ వాళ్ళతో కూడా చెప్పుకున్నాం. ఏమనంటే సార్ ఇక్కడ బాగా భూత అయింది, మొత్తం నీళ్ళంతా అక్కడ ఎండిపోతాయి అని చెప్తే ఇమీడియట్గా లయన్స్ క్లబ్ వాళ్ళు ఒక మాకు ట్రక్ ఇచ్చింది, ఏది డస్ట్ ఒక పెద్ద ట్రక్ పంపుతున్నారు డస్ట్ది, దాంతో కొద్ది కవర్ అయింది, ఇంకో సగం అట్లా ఉంది. నిన్న డిఓ గారు వచ్చి సీరియస్ అయినారు దీని మీద, నిన్న ఇక్కడ కలెక్టర్ ప్రోగ్రామ్ ఉండే సార్ వాళ్ళు వచ్చారు అంటే డిఓ కూడా వచ్చిండు. డిఓ వస్తే సీరియస్ అయింది, ఫోటోలు తీసిండు, ఫోటో తీసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళందరూ వచ్చి కొన్ని క్లీన్ చేసిండు. అయినా ఇది సమస్య ఏమి సార్, నేను నా తరఫు నుంచి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వేస్ట్ మెటీరియల్ దొరుకుతుంది బయట, ఏదైనా డ్యామేజ్ అంటే కూరగొట్టిన ఉంటే కదా ఆ వేస్ట్ మెటీరియల్ తీసుకొచ్చి పోగొట్టామని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఏమైనా మీ తరఫు నుంచి రోటరీ తరఫు నుంచి ఏమైనా ఉంటే నాకు సహాయం చేయగలరు. ఇంకా విద్యార్థుల విషయంలోకి వస్తే టెక్స్ట్ బుక్స్ అయితే గవర్నమెంట్ నుంచి ఇంకా రాలేదు, వస్తాయి, అది స్టేట్ సమస్య. వస్తాయి యూనిఫామ్స్ కూడా వస్తాయి, అది కూడా స్టేట్ సమస్యనే. ఒక బ్యాగ్స్ అడుగుతున్నాను సార్ మీకు, పిల్లలకు ఒక బ్యాగ్స్ డిష్ అంటే అందరికని కాదు మనతో అయినంత. ఓకే సార్, ఓకే ఇస్తాను. ఇది మీతో వినియోగించుకుంటున్నాను. మీరు మా పాఠశాలకు వచ్చి పిల్లల్లో ఒక మంచి స్ఫూర్తిని నింపి చేసినందుకు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. రాజ్కుమార్ సుధాకర్ సార్, సార్ ప్రధాన శ్రీనివాసరావు గారు, డాక్టర్ విశాంత్ ప్రిన్సిపల్ సార్, స్కూల్ ప్రిన్సిపల్ సార్, మా పెద్దలు తులసిదాస్ గారు అండ్ మై ఫ్రెండ్ డాక్టర్ నదీప్ మాలి, టీచర్స్, స్టూడెంట్స్ అండ్ మీడియో అందరికీ ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి శుభాకాంక్షలు. ముందుగా
మీ అందరిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ హీరో ఎవరమ్మా, ఎవరన్నా చెప్పండి. అల్లు అర్జున్. ఇంకా ప్రభాస్. ఇంకా వెరీ గుడ్. ఇంకా రామరాజు మా హీరో. మీరందరి కల్లా ఎవరన్నా ఒకళ్ళు అల్లూరి సీతారామరాజు పేరు, భగత్ సింగ్ పేరు, ఇంకా మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరికన్నా ఒక పేరన్నా చెప్తారనుకున్నాను, ఎవరు చెప్పలేరు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత ఫ్రీడమ్గా ఫ్రీ కంట్రీలో పుట్టి ఇంత ఆనందంగా గడపడానికి కారకులు వీళ్ళందరూ. మనం అందరం వీళ్ళని గుర్తుంచుకోవాలి, వీళ్ళ గురించి తెలుసుకోవాలి. ఇందాక సార్ చెప్పినట్టు మీలో పేపర్ ఎంతమంది చదువుతారు అంటే ఎవరు చేయలేపలేదు, కానీ టీవీ న్యూస్లో న్యూస్ ఛానల్ ఎంతమంది చూస్తారు అంటే చాలామంది లేపినారు చేయి. అలాగే సార్ ఎట్లయితే ప్రిన్సిపల్ గారిని అడిగారు మీ లైబ్రరీలో బుక్స్ పెట్టి ఈ మహనీయుల గురించి చదువుకోమని చెప్పినట్టుగా, నా విజ్ఞప్తి సార్ ఇలాంటి రోజు స్పెషల్ డే రోజు ఈ మహనీయుల గురించి ఒక రెండు పీరియడ్లు క్యాన్సిల్ చేసి ఒక సినిమా చూపించండి. చదివిన దానికంటే కూడా చూసింది చాలా రెట్లు ఎక్కువ ఎక్కువ రోజులు జ్ఞాపకం పెట్టుకుంటారు, స్ఫూర్తి పొందుతారన్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. అల్లు సీతారామరాజు జయంతి సభీకో శుభకామనాయ. వేదిక పై ఉన్న మా రోటరీ సభ్యులు మరియు గవర్నమెంట్ హై స్కూల్ స్టాఫ్, స్టూడెంట్స్ అండ్ మీడియా ఫ్రెండ్స్, ఈరోజు మనము అల్లూరి సీతారామరాజు గారి జన్మదినం జరుపుకుంటున్నాము. ఇతను చాలా యుద్ధ కౌశలు, పాతకాలంలో మన దగ్గర కావలసినంత యుద్ధ సామాగ్రి లేక ఆంగ్లేయుల దగ్గర అధునాతనమైన తుపాకులు ఉండి వాళ్ళను ఎదుర్కొనే శక్తి ఈ అల్లూరి సీతారామరాజుకి ఉండే. అప్పుడు విల్లు బాణాలు, గొడ్డలి, తర్వాత బరిసెలు, ఏది అందులో అందుబాటులో ఉన్న ఆయుధాలతో వాళ్ళను ఆంగ్లేయులను తరిమిగొట్టి మహా గొప్ప మన స్వాతంత్ర వీరుడుగా పేరుగాంచినారు. కానీ కొన్ని కుట్రల ద్వారా అతనికి ఆంగ్లేయుల ద్వారా చంపించినారు. అతను చనిపోవడం చాలా బాధాకరం అన్నట్టు కుట్ర ద్వారా చనిపోయారు. ఆ విధంగా స్టూడెంట్కు చెప్పవలసింది ఏమనగా, నేను కూడా ఒక స్ఫూర్తి ఇలాంటి వీళ్ళ బలిదానమును మనం జ్ఞాపకం చేసుకుని స్ఫూర్తితో మన దేశాన్ని ముందు నడిపించగలగాలని నేను ప్రార్థిస్తున్నాను. నాకు ఈ ఈరోజు అందరికీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి శుభాకాంక్షలు. వేదికలు అలంకరించిన రోటరీ క్లబ్ ఇన్ఛార్జ్ ప్రొజెక్ట్ డాక్టర్ శ్రీనివాసరావు గారు, మరియు ప్రాజెక్ట్ చైర్మన్ రాజ్కుమార్ సుబ్బారావు గారు, మరియు స్కూల్ ప్రిన్సిపల్ గారు, మరియు శ్రీనివాస్ గారు, మరియు ట్రెజరర్ డాక్టర్ హరీష్ స్వామి అండ్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ నవీన్మాలు అండ్ పాస్ట్ ప్రెసిడెంట్ తులసీదాస్ పటేల్ గారు, మరియు ఇక్కడ స్కూల్ టీచర్స్ అండ్ మీడియా ప్రతినిధులు, మరియు ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ ఉదయపూర్వక నమస్కారం. సో ఇవాళ మీకు ఒక క్వశ్చన్ ఇందాక సార్ అది కొన్ని క్వీజ్ క్వశ్చన్స్ అడిగి మీకు రోటరీ క్లబ్ తరఫున మంచి ప్రైజెస్ ఇద్దాం అనుకున్నాం. యాక్చువల్గా మీరు ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే ఇవాళ ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చారు. అమ్మాయి పేరు ఏంటి? కౌర్. అబ్బాయి పేరు ప్రవీణ్. వాళ్ళిద్దరికి గట్టిగా చెప్పండి కొట్టండి. ఎందుకంటే వాళ్ళ మీలో వాళ్ళిద్దరు ఇంతమందిలో వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడారు, వాళ్ళకి వాళ్ళకు ఉన్నది ఏంటి, మీకు లేనిది ఏంటి, ధైర్యం. అర్థమైందా? ధైర్యంగా ముందుకు వచ్చారు. అక్కడ అల్లూరి సీతారామరాజు గారికి ఏముంది, ఆయన ధైర్యంగా ఉండేవాడు. ఏమి ఆయన ధైర్యంగా ఉండడం వల్ల బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు. ఎవరిని ఎదిరించాడు? బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళ దగ్గర ఆయుధాలు, వాళ్ళ దగ్గర సైన్యం అన్నీ ఉండగా ఒక సింగిల్ పర్సన్
అంటే దట్ ఇస్ లీడర్షిప్ క్వాలిటీస్. మీలో కూడా స్టూడెంట్స్ అందరూ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి, అర్థమైందా? లీడర్షిప్ క్వాలిటీస్ ధైర్యం అనేది ఉండాలి, ఎందుకంటే వచ్చి మాట్లాడాలి, ప్రశ్నించే తత్వం అనేది మీలో పెరగాలి. అప్పుడే మనం ఏంటంటే చాలా మంది ఏదో వచ్చాము స్కూల్కి వచ్చాము వెళ్ళిపోవడం కాదు, మీరు ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇందాక సుభేదార్ గారు చెప్పారు, ఏం చెప్పారు, ప్రతి స్టూడెంట్ లాంటి వాళ్ళ మనకు అల్లూరి సీతారామరాజు గారి లాంటి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అందరికి ఆకలిస్తుంది నాకు అర్థమైపోతుంది, కానీ ఒక 5 నిమిషాలు నేను లోగిస్తాను. ముఖ్యంగా ఏంటంటే మీరు ఇట్లాంటి ధైర్యం మరి పెంపొందించుకోవాలంటే చాలా మందిలో మనం ఏమంటే సోషల్ ఫోబియా ఉంటుంది. ఏముంటుంది సోషల్ ఫోబియా? ఇప్పుడు ఏంటంటే బైక్ తీసుకోవాలి, నేను కూడా చిన్నప్పుడు నాకు బైక్ తీసుకోవాలంటే నాకు భయం వేసేది, కానీ ఆ భయం పోగొట్టాలంటే ఏం చేయాలి, మనము వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఏంటంటే వాటర్ చల్లగున్నాయని చెప్పి ఏం చేస్తే మనము ఎప్పుడు స్నానం చేయలేదు, ఒక చెంబు పోసుకున్న తర్వాత ఏమవుతుంది, ఇంతేనా అనిపిస్తుంది. అట్లనే మనం ఏంటంటే ఎప్పుడైతే మనం ఎక్స్పోజ్ కావాలి, ఈ స్టూడెంట్స్ అందరికీ నేను ధైర్యం చెప్పేది ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారి జయంతి మనం జరుపుకోవడం ఇంపార్టెంట్గా జరుపుకోవడంతో పాటు మీలో ధైర్యం అనేది పెరగాలి, అప్పుడే మీలో లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. మీ లీడర్షిప్ క్వాలిటీస్ ఎప్పుడు వస్తాయి, మీరు ఎక్స్పోజ్ కావాలి. మీరు మీకు ఇవాళ ఇంత మంచి టీచర్స్ ఆయన యాక్చువల్గా చాలా స్కూళ్ళల్లో చాలా మంది పిల్లలు మంచి ట్రైనింగ్ ఇచ్చి అంత మంచి టీచర్ దొరకడం అనేది నిజంగా మీకు అదృష్టం. సో ఒకసారి మీ టీచర్స్కి మీ హెడ్ మాస్టర్ అందరూ పెట్టే చెప్పాలి చెప్పండి. అంటే మీకు గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ని అపాయింట్ చేయాలంటే వాళ్ళ స్కిల్స్ అసెస్ చేసి గవర్నమెంట్ అనేది అసెస్ చేసి పంపిస్తుంది. ఇలాంటి మంచి టీచర్స్ని వాడుకోవాలి మీరు. తర్వాత రెండవది మీలో ధైర్యం పెరగాలంటే కొంచెం హ్యాబిట్స్, ఏంటంటే మనం ఏంటంటే నిత్యం ఇందాక పేపర్ న్యూస్ పేపర్ చదవాలి, టీవీ సీరియల్లు అవి కాదు, నాకు కావాల్సిన న్యూస్ పేపర్ చదవాలి. తర్వాత ఇప్పుడు చూడండి నేను మాట్లాడుతున్నాను, వెహికల్ వచ్చి మీరు చూస్తున్నారు, అంటే సో ఏమి వెహికల్ ఎప్పుడు వస్తుంది, ఇక్కడ ఇక్కడ ఐటాబ్ ఎక్కడ ఉంది, అక్కడ ఏమి ఇలాంటి కొత్త కారు వచ్చింది, ఇలాంటివి కాదు. మనకు కావాల్సింది ఏంటి, మన యొక్క కెరీర్ అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది అని ఆలోచించుకోవాలి. అంటే కెరీర్ డెవలప్ అవ్వాలంటే మీరు ఏంటంటే డైలీ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే మీరు ఆ లేజీనెస్ పోవాలి. తర్వాత రెండవది ఏంటంటే ధైర్యం పెరగాలంటే రోజు మనం ఏం చేయాలి, మనకు రోజు ఒక అరటి పండు తినండి. ఏం తింటారు, ఎందుకు తినాలి అనేది ఏంటంటే అరటి పండులో ట్రిప్టోఫాన్ అనే ఒక అమైన యాసిడ్ ఉంటుంది. వెల్కమ్ శ్రీరామ్ సోనీజీ. ఈ అరటి పండులో ట్రిప్టోఫాన్ అనే అమైన యాసిడ్ ఉంటుంది, మీరు అందరూ కంపల్సరీ తింటే ఏమవుతుందంటే మీలో యొక్క ఈ ఫోబియా, ఈ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఆందోళన తగ్గిపోతుంది. తర్వాత మీరు కంపల్సరీ చాలా మందిలో మీరు బ్రేక్ఫాస్ట్ చేసి ఎంతమంది వచ్చారు, టిఫిన్ చేసి ఇవాళ ఓకే చేయని వాళ్ళు ఎంతమంది లేపండి. సో మీరు ఇంతమంది బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చిన వాళ్ళు ఏమైతే తెలుసా, మీ టీచర్ చెప్పిన విషయాలనే మీకు అర్థం కాదు, అర్థమైందా? ఎప్పుడైతే మన బండిలో పెట్టడం ఉంటే బండి నడుస్తుంది. అట్లనే మీరు ఒక పొద్దున ఏం చేయాలి, మీరు ఇంతమంది స్టూడెంట్స్ తిని రావాలి. బ్రేక్ఫాస్ట్ తినొస్తే ఏమవుతుంది, మీలో గ్లూకోజ్ బ్రెయిన్ గ్లూకోజ్ వస్తుంది, గ్లూకోజ్ వస్తే ఏమవుతుంది మీరు ధైర్యం పెరుగుతుంది. అర్థమైందా, టీచర్ చెప్పింది అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇట్లా ఫోబియాలు ఫస్ట్ తొలగించుకోవాలి. ఇలాంటి మా నేను మైక్ ఇస్తే నేను మాట్లాడను, నాకు సంబంధం లేదు అనకూడదు. మీరేం చేయాలి, మైక్ తీసుకొని మాట్లాడడం అలవాటు చేయాలి. వాళ్ళు ఇద్దరు పిల్లలు, వాళ్ళు తెలిసిన ఎలా నడుస్తారు కొద్దిగా మాట్లాడారు. మా వాళ్ళు ట్రైన్ చేసినందుకు మీ టీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా అల్లూరి సీతారామరాజు మనం ఏమైనా ఇందాక హరిస్తారు అడిగారు, మీ హీరో ఎవరంటే ఒకరు ప్రభాస్ చెప్పారు, ఒకరు అల్లు అర్జున్ చెప్పారు. అక్కడ మనము మన యొక్క రియల్ హీరోస్ మనం ఏంటంటే మన రియల్ హీరోస్ మనం ఇప్పుడు ఇంత ప్రశాంతంగా మనం ఇండిపెండెంట్ తెచ్చుకొని మనం ఇండియా ఇట్లున్నామంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. మనం కూడా ఏం చేయాలి, మనము ఒక మన దేశం కోసం అనేది మన దేశ రక్షణ పెంచుకోవాలి. సో కాబట్టి మన రియల్ హీరోస్ ఎవరు, మనకి ఇప్పుడైతే దేశం కోసం పాల్పడుతున్న మిలిటరీ అండ్ తర్వాత ఎవరికైనా దేశం కోసం మనకు శ్రమిస్తున్నారో వాళ్ళని మనము పేపర్ చదవాలి. ఎవరు చదువుతున్నారో మనకు తెలుస్తుంది. జనరల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, మనకు టీవీ సీరియల్ ఇంపార్టెంట్ కాదు, జనరల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. తర్వాత కంట్రీలో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చాలా మంది ఉక్రెయిన్ వారి గురించి విన్నారా, ఉక్రెయిన్ అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఏషియానా లేకపోతే అమెరికానా ఆఫ్రికానా, ఉక్రెయిన్ మీరు ఉక్రెయిన్ ఎవరు చెప్పారు, ఏషియా మీరు ఇప్పుడు ఏం పేరు మీది, రేహాన్ గారు గట్టిగా చెప్పండి ఉంటాను. సో మనం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సామాజిక సంఘటనలు మనం గుర్తించుకొని రోజు మన పేపర్ చదవండి, పేపర్ న్యూస్ పేపర్ చదవండి, నలుగురితో మాట్లాడండి, లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోండి. తర్వాత మన డ్రెస్సింగ్ సెన్స్, మనం మాట్లాడే విధానము, బాడీ లాంగ్వేజ్, సబ్జెక్ట్ ఇవన్నీ మీరు తెలుసుకుంటే మీరు అల్లూరి సీతారామరాజు గారి కంటే ధైర్యవంతులు తయారవుతారు. ధైర్యం అనేది ఇంపార్టెంట్, అర్థమైందా? సో మనం ఇప్పుడు పిల్లలు ఏమవుతుంది, ధైర్యం అనేది తగ్గుతుంది చిన్న చిన్న విషయాలకు. ఇంట్లో చాక్లెట్ ఇవ్వలేదని, ఫోన్ ఇవ్వలేదని సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు పిల్లలు, అట్లా కాదు. మనం ధైర్యంగా ఉండాలి, ఇంకోటి పక్కన ధైర్యంగా చెప్పాలి. మీ పక్కన ఎవరైనా స్టూడెంట్ ఎవరైనా డల్గా ఉంటే వాళ్ళు బిజెండ చేసారా, ఏమైందా అని అడగాలి, అర్థమైందా? అంతేగాని మాకేందుకు ఆ డల్ ఉంటే అడగకూడదు. ఇందాక మీ స్టూడెంట్స్ ఇద్దరు మాట్లాడుతుంటే మీ పిల్లలు ఇద్దరు ఏం చేస్తున్నారు, అని ఎగతాళి చేస్తున్నారు, అలాంటి కాదు, ఎంకరేజ్ చేయాలి, అర్థమైందా? సో మన మేనర్స్ అనేది మనం నేర్చుకోవాలి, పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని అభినందిస్తున్నాను, ఎందుకంటే ఇందాక రాజ్ కుమార్ సుభేదార్ గారు
नंबर इंपारटेंट का नंबर अगर 1098 चेपार वेरी गुड मेरे नालेज उ नालेज लेकिन स्किल मन के मन बटल एंकरेज चेयली मन डेवलपाली मन हेल्प इवाली अपने मन एमेंटे सोसईटी में डेवलपा रोटरी अदे रोटरी एम कावासी फेसीलना इपड़ा बुक्स अड़गर तरवा स्कूल अवसर उवलपमेंट मोटिवेशन क्लास तरह अटे प्रोफेषनल अटे एडुकेशन परंगा रोटरी हेल्प इनको चाल मत पोलियो ड्राप्स चूसारा आ पोलियो ड्राप्स प्रपंचव्याप्त रोटरी क्लब अने डोनेट तरह वाटर प्यूर वाटर यानी तरह मंच एनविरॉन्मेंट यानी तरह मंची फेसिलिटीज इवान रोटरी क्लब अने हेल्प सोटी अंदर रोटरी क्लब मेसेज नलूर चाल मंदी तरह अल्लूर सीतारामराजु लाट मन नेताजी सुभाष चंद्र बोस लाट सर्दार वल्लभ भाई पटेल तरह मन महात्मा गांधी इलांट मन मन या देशा कोसमेंटारो वाल मन गुर्तवाली बुक्स चलवाली मैं मंच इन चाल मंद फेमस रईटर बुक्स उठाई डेली बुक्स तो इंदा मंच हरीश्वामी गारु सजेशन चेप्पारु रेग्युलर एडुकेशन तो इष्ट चलवाली एंकंटे महनीय मोटिवेशन चलते वील्लेंटे इंका मेमोरी पवर जो वील काफिडेंस जो धैर्यवत अवकाश होबी इला भया चाल मड़दा भय भय निद्र पटक लेकिन इंकेदना मन तक इंटीरियर प्राइवेट प्रईवेट सुपीरियर अट्ला फील अट्ला समस्या मेमोरी प्रॉब्लम्स अटे टाइम लेकिन चपेट लेकिन मेमोरी एला इंप्रूवाली मन धैर्य एलावाली तरह नल्बर तो एलाटी बैठक मन इंटरव्यूस एट फेस क्रोत पेपर में चलिए सैंस पेर सैंस मैं एट डेवलपयी टेंट उ अट्ला मोटिवेशन क्लास अवसर में रोटरी क्लब तरफ तक को हेल्प यह अवकाश फस्ट आफ् आलेंटे शार्ट नोटिस अवकाश मुख्य श्रीनिवास गारी मैं याजम स्कूल याजमा की धन्यवाद मरी इकड़े मार्निंग का प्राजेक्ट चैरम राजकुमार सुधर गारी इंचार्ज प्रेसिडेंट श्रीनिवासराव गारी अंड ट्रेजर हरीश्वामी गारी मरी जॉइंट सेक्रेटरी नवीन पाल गारी मैं पास्ट प्रेसिडेंट मैं तुलसीदास पटेल गारी मैं पास्ट प्रेसिडेंट श्रीराम सोमजी गारी मैं वीर की पेर पेर धन्यवाद चुप्तना मुख्य मीडिया वाल पीवगा इकड़कोची प्रोग्रम कवर अंडर श्रद्धा विन लंच टाइम अना श्रद्धा विन अंदर की प्रत्येक धन्यवाद कार्यक्रम थैंक यू యాష్ నేను 8వ క్లాస్ చదువుతున్నాను నాకు ఒక డౌట్ ఉన్నది సార్ కాదు అది చెప్తున్నాను 17 సంవత్సరాల్లో కూడా పెళ్లి చేసుకుంటే ఏమైందని నేను అడుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డాక్టర్ గారు కూడా ఉన్నారు ఈ ఏజ్ ఎందుకు ఫిక్స్ చేశారంటే ఆ ఏజ్ లో ఫిజికల్ గానివండి మెంటల్ గా గానివండి ఒక డిసిషన్ తీసుకునే ఒక మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఆ ఏజ్ ఒకటి 18 ఇయర్స్ ఫర్ గర్ల్స్ అండ్ 21 ఇయర్స్ ఫర్ బాయ్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది అంటే 18 ఇయర్స్ లో ఎంటర్ అయిన మాత్రాన 21 ఇయర్స్ లో ఎంటర్ అయిన మాత్రాన పెళ్లి చేసుకోరాదు దే ఆర్ నాట్ కాల్డ్ యాస్ మేజర్ 18 పూర్తి అవ్వాలి పాపకు బాబుకు 21 ఇయర్స్ పూర్తి అవ్వాలి అయితే 17 ఇయర్స్ లోపు పెళ్లి ఎవరైనా చేసినట్లయితే చైల్డ్ మ్యారేజెస్ ఏదైతే యాక్ట్ ఉందో చైల్డ్ మ్యారేజ్ అబ్యూజ్ కింద ఎవరికి కేవలం ఆ బాబుకు పాపకే కాదు జ్యువెనైల్ కోర్టులో వారి మీద ట్రయల్ నడుస్తుంది అయితే వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి అక్కడ వచ్చినటువంటి పెళ్లికి వచ్చినటువంటి ఆడియన్స్ కానివ్వండి ఎవరైతే పెళ్లి జరుపుతున్నారు వాళ్ళు కానివ్వండి ఎవరైతే హాల్ ఇచ్చారో వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరి మీద కూడా కేస్ చేసే ఒక ప్రావధానం ఆ చట్టం కింద ఉంది మళ్ళీ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందని ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వారి దగ్గర ఆ బాబు యొక్క ఏజ్ పార్టిక్యులర్స్ ఆ పాప యొక్క ఏజ్ పార్టిక్యులర్స్ మాత్రం 100% ఉండాలి ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో 1098 కు లేదా ఎక్కడెక్కడైతే కోర్ట్స్ ఉన్నాయో అక్కడ న్యాయ సేవా సంస్థ లోక్ అదాలత్ అని కూడా ఉంటుంది ఆ లోక్ అదాలత్లో కూడా వచ్చేసి అక్కడ మీరు సంప్రదించినట్టయితే ఆ లోక్ అదాలత్లో కూడా ఒక ఫ్రంట్ ఆఫీస్ అనేది ఉంటుంది ఆ ఫ్రంట్ ఆఫీస్లో ఒక న్యాయవాది గారు మార్నింగ్ 10:30 నుండి 5 o'clock వరకు వారు అవైలబుల్ ఉంటారు ఉచితంగా వారు అడ్వైస్తో పాటు
प्रॉब्लम वे प्रॉब्लम लीगल परम समस्या उ सो वो सोल्यूशन इव जो अच्छे बाबू एवरना बाबू अड़े मंच प्रश्न एवर बिलो 18 गर्ल बिलो 18 बॉय 21 इयर्स एवरो वो मैरेज चुस्कोनी चट अंगीक इट कम्स अगेंस्ट द लॉ ओके ना इंकेमना एवरकना डाउट उंटे चेप्पंडी नेनु चेप्तानु।